హాయ్ బ్రో. హాయ్ బ్రో, ఛానల్ కలిసాం అందరం. అంటే మనల్ని సపరేట్ గా చూసుంటారు ఒకే ఫ్రేమ్ లో, ఛానల్ లో ఒకే ఫ్రేమ్ లో చూడడం. సో ఎనీవేస్, బిగ్ బాస్ చూస్తున్నా ఈ మధ్యన? ఈ ఇప్పుడు వచ్చే ఈ సీజన్ అయితే చూడలేదు బేసికల్లీ. ఎందుకని? అది ఎందుకు చూడాలనేది క్వశ్చన్ ఉంది. ఎందుకు చూడాలనేది, ఎందుకు చూడాలని, ఎందుకంటే ఎందుకు అంత ఘోరంగా వచ్చిందంటే క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ బిగ్ బాస్ షో ఇట్ సెల్ఫ్ ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. రాంగ్, రాంగ్ అసలు అసలు షో అనేది దట్స్ నాట్ ఎట్ ఆల్ రైట్. అది ఎలా ఉంటుందంటే, ఒక 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 ఫ్యామిలీ జీవితంలో మనం ఒక సంసారం అనేది, అంటే సంసారం అంటే ఒక సెక్సే కాదు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, వాళ్ళ లైఫ్లో గొడవలు అవ్వచ్చు, మంచి అయినా చెడు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది ఒక ఎప్పుడు కూడా ఏం చెబుతారంటే, ఏదైనా ఏది జరిగిన నాలుగు గోడల మధ్య ఉండాలంటారు. అలా నాలుగు గోడల మధ్య ఉండదాన్ని తీసుకొచ్చి బయట పెడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అనేది ఒక రష్గా ఉందన్నమాట. సో ఆ కాన్సెప్ట్ ఎవడైతే వచ్చిందో, ఆ కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ రాంగ్. మనకి దీనికన్నా ఇంకా మంచి కాన్సెప్ట్స్, అడ్వెంచర్స్, డిఫరెంట్ కాన్సెప్ట్స్ వచ్చినాయి, ఏం ఓకే. బట్ ఏంటంటే, ఒక వ్యక్తిగత జీవితాన్ని బయటికి నాలుగు గోడల మధ్య కాకుండా ఒక నాలుగు కోట్ల మంది మందో లేకపోతే 40 కోట్ల మంది మధ్య ఎత్తుకొచ్చి దాన్ని పెట్టడం అనేది వ్యక్తిగత జీవితం అన్నారు. అది ఎవరు వ్యక్తిగత జీవితం? ఆ పర్సన్ ఒక, అంటే వాళ్ళకి తెలీదా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే ఇలా బయట మొత్తం షూట్ చేసి బయట పబ్లిష్ చేస్తారని వాళ్ళకి తెలీదా? తెలియకుండానే వాళ్ళు వెళ్ళి వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని బయట పెడుతున్నారా? అంటే ఇది ఎలా ఉందంటే, నువ్వు అడిగిన క్వశ్చన్, ఒక దొంగకు తెలియదో దొంగతనం అంటే చేసేది దొంగతనం, లేదా ఒక రేపిస్ట్ తెలియదో వాడు చేస్తే రేప్ అని అంటుంది. ఎందుకంటే ఆ సమయం బట్టి, ఇప్పుడు చాలామంది ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళంతా ఎందుకు వెళ్తారు, ఒకటి మనీ కోసం ఆశపడి వెళ్తారు, లేకపోతే ఫ్రేమ్ అని వచ్చిద్దామని ఆశపడి ఉంటారు. ఈ రెండు రీజన్స్ వల్ల ఇప్పుడు ప్రతి పర్సన్ కూడా అతని లైఫ్లో అచీవ్ చేయలేని దాని గురించి ఏదన్నా ఇంకో రూట్ ఉంటే తెచ్చుకుంటాడనమాట. ఇప్పటి వరకు చూస్తే నేను ఎందుకు నువ్వు చెప్పిన పాయింట్ అగ్రి అవ్వట్లేదంటే, బేసికల్గా ఏ పర్సనల్ని 2 పాయింట్స్, అవునా? ఫస్ట్ పాయింట్ మనీ. మనీ ఎంతవరకు సక్సెస్ఫుల్గా వస్తుందో వాళ్ళందరికీ అయితే, మనకైతే ఎట్లా ఇస్తలేదు, ఎందుకంటే చాలామంది బ్యాడ్ రివ్యూస్ ఉండే అబౌట్ మనీ. సెకండ్, లైఫ్ అనేది ఇంతవరకు ఒక్క పర్సన్ చూపించు, ఇన్ని ఎపిసోడ్లు అయినాయిగా ఒక్క పర్సన్ చూపించు, ఎవరన్నా సక్సెస్ అయ్యారా బయటకు వచ్చి? ఇప్పుడు లైక్ విజయ్ సన్ని ఉన్నారు, ఆయనకి చాలా సినిమాలు ఆపర్చునిటీ వచ్చాయి. మళ్ళీ విజయ్ సన్నికి ఆల్రెడీ పేరు ఉంది, ఆయనకు ఉన్న పేరుకి డబల్ ఏం అవ్వాల బయటికి. అంటే సక్సెస్ వచ్చేసిందేమో అని చెప్పి ఒక 2-3 నెలలు అటు కనిపించదు, కానీ ఎప్పుడు ఎవరికి సక్సెస్, ఇంతవరకు గెలిచిన వాళ్ళకి కానీ గెలవని వాళ్ళకి కానీ సక్సెస్ ఏమి కాదు. ఇవేం తెలియకుండానే 6 ఎపిసోడ్స్ సక్సెస్ఫుల్గా రన్ అయిందంటారు? లేకపోతే అంతమంది బిగ్, ఇప్పుడు ప్రస్తుతం ఈ 6th దాన్ని మనం చూసుకున్నట్టయితే దీంట్లో ఆల్మోస్ట్ 21 మెంబర్స్ వెళ్ళారు. తప్పకెళ్తారు. నేను కాదు, ఈవెన్ బిగ్ బాస్ డైరెక్టర్ని అడిగినా ఫస్ట్ 2 సీజన్లు తప్ప ఏ సీజన్ అయినా హిట్ అయిందేమోనని బిగ్ బాస్ డైరెక్టర్ని చెప్పమను. హిట్ అవ్వందా 6 ఎపిసోడ్స్ 6 సీజన్స్ అవట్లా, ఫస్ట్ రెండు హిట్ అయినాయి కాబట్టి నెక్స్ట్ హిట్ అయితే అని చేస్తున్నారు. ఇప్పుడు మన ఆర్జీ పెట్టాక ఈ సినిమా చెప్తాడు, అలా డైరెక్టర్ చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ హిట్ అయితే అని చెప్పేసి ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి ఇన్వెస్ట్ చేసి తీస్తారా? అంత పిచ్చోడు కాదు, అంటే నెక్స్ట్ సక్సెస్ అని కాదు, వాళ్ళు పెట్టే ప్రతి సీజన్ కూడా సక్సెస్ అయింది అనుకుంటున్నారు. బట్ అది వర్కౌట్ అవట్లా. ఇప్పుడు చూడు, మొన్న ఒక ఎన్ని తీస్తారు, అలా సక్సెస్ కాదు ఎన్ని తీస్తారు. సరే, మీరు నువ్వు అన్నట్టు అంటే ఫార్ములా సక్సెస్ఫుల్ కాబట్టి థర్డ్ అవ్వలేదు అనుకుందాం, ఫోర్త్ అవ్వలేదు, అక్కడికి ఆపేస్తారు, ఫిఫ్త్ సిక్స్త్ ఎందుకు తీస్తారు? మళ్ళీ అందులో ఓటీటీ అని కూడా ఒకటి వచ్చింది, అది ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు అది బాగా సక్సెస్ అయిన కాన్సెప్ట్, అంటే అది మంచిదా చెడ్డదని పక్కన పెడితే సరే. సో ఈ క్వశ్చన్ నేను అడుగుతున్నా, నాగార్జున సార్ చేసిన షోస్ ఐ మీన్ ఎన్ని సీజన్ సక్సెస్ అని, ఈ సీజన్ సక్సెసా, ఇంతకుముందు సక్సెస్? సీజన్ సక్సెస్ అనే కదా వాళ్ళు చెప్పేది. నేను నిన్ను అడుగుతున్నానబ్బా, నిన్ను అడుగుతున్నాను. ఇప్పుడు సక్సెస్ అనేది నువ్వు చెప్తున్నావు, సక్సెసా ఫెయిలా కాదు. నువ్వు సక్సెస్ అనేది దేన్ని బేస్ చేసుకొని చెప్తున్నావు? ఆడియన్స్ టీఆర్పి కానీ, ఆడియన్స్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ కానీ. సపోజ్ ఇప్పుడు చూడు, ఫస్ట్ సీజన్ ఎన్టీఆర్ చేసాడు, ఉందా అందులో ఉన్న క్యాండిడేట్స్ కానీ, ఎంతమంది క్యాండిడేట్స్ ఐ మీన్ అట్లీస్ట్ ఆ టైంకి ఒక మంచి అట్లీస్ట్ జనాల్లోకి వెళ్ళడం కానీ, షోని బాగా ఆదరిస్తాం కానీ, దాని టీఆర్పి కానీ, దాని గురించి జనాలు మాడుకోవడం కానీ, ఎంత బాగా సక్సెస్ అయింది? ఇప్పుడు ఆ సక్సెస్ ఎక్కడైనా కనిపిస్తుంది నీకు? సింపుల్, ఇప్పుడు తిట్టుకుంటున్నారు. ఇప్పుడు ఒకటి, ఇప్పుడు ప్రతి సీజన్ చూసుకున్నట్టయితే స్టార్టింగ్లో ఎప్పుడే కానీ అంత క్యూరియాసిటీ పబ్లిక్లో ఉండదు. బట్ పోను ఏమైందంటే, ఈ బిగ్ బాస్ డైరెక్టర్స్ కావచ్చు, స్క్రిప్ట్ రాసేవాళ్ళు కావచ్చు, నాగార్జున గారు, వీళ్ళు పోను దాన్ని పబ్లిక్లో ఇంజెక్ట్ చేస్తారు.
అది ఆ క్లైమాక్స్ వచ్చేసరికి అది పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయేలా ఇంజెక్ట్ చేస్తారు. ప్రతి సీజన్ అలాగే జరుగుతుంది. చేద్దామని ట్రై చేస్తున్నారు కానీ అవ్వట్లేదు అంట. నేను దానికి ఏమంటా ఇప్పుడు ఎందుకంటే సింపుల్ గా సీజన్ ఒకటైనా ప్రతి సీజన్ అలాగే ఉందా? ప్రతి సీజన్ ఐ మీన్ ఫస్ట్ సీజన్స్ బాగానే ఐ మీన్ దాన్ని లేపారు. దాన్ని కూడా ఎట్ట లేపారు అంటే తెలుగు వాళ్ళు ఎట్టా తెలుస్తుంది. తెలుగు వాళ్ళు ఇప్పుడు మనకి ఏంటంటే ఆ కొత్తదనం వల్ల అంటే అది బ్యాడ్ ఆర్ గుడ్ కొత్తదనం వల్ల అట్రాక్ట్ అయ్యారు జనం. ఈ సీజన్ గురించి మాడితే నేను మన యాక్చువల్గా ఏంటంటే అట్లీస్ట్ అసలు ఏంటి ఎలా జరుగుతుందని మొన్న టీవీ పెట్టుంటే నేను చూశాను అన్నమాట వెబ్సైడ్. ఎంత దారుణంగా ఉందంటే టీవీ పాల్గొనేలా చిరాకు వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ చూసుకో, ఫస్ట్ సీజన్ ఎపిసోడ్ ఫస్ట్ సీజన్లో మనకి ఒక ఎన్టీఆర్ హోస్ట్ చేసినప్పుడు ఒక ఫ్లో వెళ్ళిదన్నమాట. ఏంటంటే ఒక క్యాండిడేట్ని ఒక క్యాండిడేట్ని తిట్టడం అవ్వచ్చు, లేకపోతే నెక్స్ట్ గేమ్స్ అవ్వచ్చు, నెక్స్ట్ ఇంకోటి అవ్వచ్చు. ఒక సినిమా తీసుకుంటే మనం ఫస్ట్ ఒక పాట వచ్చింది, ఆ తర్వాత ఏదో ఒక యాక్షన్ సీన్ వచ్చింది, ఆ తర్వాత సెంటిమెంట్ వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ ఏదో కామెడీ సీన్ వచ్చింది, అట్లా ఫ్లో చేంజ్ అవుతూ ఉండేది. అబ్బాలా కాదురా దేవుడా, ముప్పావు గంట సేపు అది ఒక రొట్ట రొటీన్ కదా అదంతా. ఈ ప్లాన్ వేసి ఇది అంటే ఒక స్టోరీ స్క్రిప్ట్ రాసి జనాలు తిడతమే వాళ్ళు ఏదో వాళ్ళకి ఏదో ఏ పెద్ద ఇది చేసినట్టుగా అంత లాగు. నేను చెప్తాను ఇప్పుడు నువ్వు చెప్పినట్టు సినిమాలో పాట ఈ టైం పాట రావాలి, ఈ టైం ఫైట్ రావాలి, స్క్రిప్ట్ బేస్డ్ కంప్లీట్ స్క్రిప్ట్. బట్ బిగ్ బాస్ వచ్చేసరికి అది రియాలిటీ షో. ఇప్పుడు అక్కడ ఉన్న 21 మంది కావచ్చు, లేకపోతే 20 మంది కావచ్చు, ఎవరైతే కంటెస్టెంట్స్ ఉంటారో వాళ్ళు రియాలిటీగా పర్ఫామ్ చేస్తారు. అంతే తప్ప వాళ్ళు నాకు తెలిసి నువ్వు ఇలాగే చేయాలి అనేది బిగ్ బాస్ చెప్పడు. ఒక టాస్క్ ఇస్తాడు, ఓకే సంథింగ్ నువ్వు యాక్టివిటీ చేయాలంటారు, కానీ బట్ నువ్వు ఇలాగే యాక్టివిటీ చేయాలని అయితే ఉండదు. యాక్టివిటీ చేయాలని వాళ్ళు చూస్తారుగా. ఓకే సెకండ్ పాయింట్ ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటి, నాగార్జున మనం హోస్ట్ చేసిన ఏంటి ఆ ఎపిసోడ్ గురించి చెబుతున్నా. ఆ ఎపిసోడ్లో ఇప్పుడు హౌస్లో ఒక 15 మెంబర్స్ ఉన్నారు. 15 మెంబర్స్లో అంటే నీకు ప్లాన్ ఉండొచ్చు, ఒక దీన్ని ఒక ఎమోషనల్గా తీసుకెళ్దాం, లేదా ఒక డ్రామా స్టార్కి తీసుకెళ్దామని. ఇప్పుడు నాగార్జున సార్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, లేకపోతే వాళ్ళు తిడుతున్నారు, నువ్వు అందరిని ఏకపోయే స్కూల్లో అందరూ స్టూడెంట్స్ తప్పినట్టుగా ఒక్కరు వరుసగా బాధకుంటూ వెళ్తే అక్కడ ఏముండదు, మధ్యలో అప్రిషియేషన్ ఉండాలి కదా. ప్రతిసారి అలా బాధకుంటారు, అలాగే జరుగుతుంది బేసికల్గా, అలాగే జరుగుతుంది. ఎంటర్టైన్మెంట్ వచ్చినప్పుడు అదే ఓవర్ ఎగ్జైటెడ్ ఎంటర్టైన్మెంట్ అనమాట. అది ఒక రియల్ ఎంటర్టైన్మెంట్ లాగా కాదు, ఓవర్ ఎగ్జైటెడ్ ఎంటర్టైన్మెంట్ లాగా సో చేంజ్ అయిపోతుంది. అంటే రియాలిటీ షో అని చెప్పి రియాలిటీ కన్నా అక్కడ డ్రామా, ఆ డ్రామా కూడా సేమ్ కంటిన్యూస్ డ్రామా, సేమ్ కంటిన్యూస్ డ్రామా, అందుకే జనాలకు బోర్ కొడుతుంది. సో ఫైనల్లీ నువ్వు చెప్పొచ్చేది ఏంటి, బిగ్ బాస్ అనేది అంతగా నచ్చట్లేదు, జనాలకు కూడా నచ్చట్లేదు. నాకు నచ్చట్లేదు, జనాలకు నచ్చట్లేదు. ఆబ్వియస్లీ నా ఒక్కడికి నచ్చిపోయిన జనాలు నచ్చితే ఆల్రెడీ చూస్తారు వాళ్ళు. సో డైరెక్టర్ల యొక్క మైండ్ సెట్ మారాలి. ఆ కాన్సెప్ట్లో పక్క దాంట్లో ఎందుకు సక్సెస్ అవుతుంది, మన దాంట్లో ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు అనేది తెలుసుకొని కాస్త ఆ డ్రమస్టిక్ ఆ స్క్రీన్ ప్లే వీళ్ళు ఏదైతే చేస్తున్నారో ఆ డ్రమస్టిక్ స్క్రీన్ ప్లే పక్కన పెట్టి ఎన్టీఆర్ గారిని మళ్ళీ ఇంకోసారి తీసుకొస్తే ఆ షో మళ్ళీ ఒక రేంజ్లో లేచింది. ఎందుకంటే మనకు చూసాం అసలు ఎన్టీఆర్గా హోస్ట్ చేసినప్పుడు దాన్ని ఎలా తీసుకెళ్ళాడు, ఎంత ఎంజాయ్మెంట్ క్రియేట్ చేశాడు. ఫస్ట్ సీజన్ 1 ఏ ఎపిసోడ్ చూసినా చూడకపోయినా నాకు తెలిసి ఎన్టీఆర్ ఫ్యాన్ అయినా ఫ్యాన్ అవ్వకపోయినా ఒక సగటి ప్రేక్షకుడు ప్రతి ప్రేక్షకుడు కూడా బిగ్ బాస్ వీకెండ్ సాటర్డే సండే ఎపిసోడ్స్ వెయిట్ చేశారు, బీభత్సంగా చూశారు. అప్పుడు ఎవరు ఇప్పుడు ఎవరైనా చూస్తున్నారా, పెద్ద పట్టించుకోవట్లే అసలు ఎవరు ఈవెన్ అసలు వీక్ డేస్ వదిలేసి వీకెండ్ ఎపిసోడ్స్కి ఇక్కడ అంత ఈ మార్కెట్ లేదు, ఏగలతో అనుకుంటున్నారు బేసికల్గా. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే నేను అబ్జర్వ్ చేసింది కూడా ఇది, అంటే బిగ్ బాస్ మెల్లగా ఇంజెక్ట్ చేస్తారు, మెల్లగా ఇంజెక్ట్ చేస్తారని నా పాయింట్. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను, అంటే స్టార్టింగ్లో అంత క్యూరియాసిటీ ఉండదు, ఎన్ని మిడిల్ అండ్ ఎండింగ్ మాత్రం బీభత్సంగా క్యూరియాసిటీ పెంచేస్తారని నేనైతే అబ్జర్వ్ చేశాను. సో మా యోగేష్ చెప్పినట్టు బిగ్ బాస్ ఆదరించట్లేదు అంటున్నారు. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో కూడా తెలియజేయండి.